హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మా ఇంట్లో మళ్ళీ సెలబ్రేషన్స్, ద్యుతి థర్డ్ మంత్ బర్త్డే సెలబ్రేషన్స్. ఈరోజుకి ద్యుతికి 3 మంత్స్ అనమాట, అందుకని ఇంకా బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాము. నాకు బ్యాక్గ్రౌండ్ ఎలా డెకరేట్ చేయాలో అర్థం కాలేదు. ఇంకా బయట ఇలా ఊరికే అప్పుడు వెళ్ళాను అనమాట మార్నింగ్, అప్పుడు చూస్తుంటే నాకు అనిపించింది సరే ఏదో ఒకటి డెకరేట్ చేయడం ఎందుకు, న్యాచురల్గా చేద్దామని చెప్పేసి బయట చెట్టు ఉంటే చెట్టుది ఇద్దరం వెళ్ళి తీసుకుని వచ్చాము. సో ఒక 4-5 తీసుకుని వచ్చాము. వాటిని ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ వైట్ బ్యాక్గ్రౌండ్ ఒకటి పెడతాను. దేనికైనా కానీ వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే ఇంకా సూపర్గా సెట్ అయిపోతుంది కదా, అందుకని చెప్పి వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే ఇక్కడ కర్టెన్ లాగా వేసేసాము. ఈ కర్టెన్ పైన సేఫ్టీ పిన్స్తో వాటిని సెక్యూర్ చేసేసాము అంతే. అంటే జస్ట్ ఒక 5 పెట్టామంతే, మరి ఎక్కువ టైం తీసుకోవాలని కాకుండా సింపుల్గా ఈజీగా అయిపోయేలాగా. అండ్ ఇది ఈరోజు మధ్యతి పప్ప డ్రెస్ అనమాట. మొన్న షాపింగ్కి వెళ్ళిన రోజే తీసుకొచ్చాము ఒక 3-4 డ్రెస్సెస్. వాటిలో ఈ డ్రెస్ కూడా ఒకటి. ఈ కలర్ నాకు చాలా బాగా నచ్చింది. యాక్చువల్గా ఇది ఆనియన్ పింక్ అనమాట, లైట్ ఆనియన్ పింక్ కలర్. చూడడానికి కొంచెం బ్రౌనిష్ కనిపిస్తుంది కానీ లైట్ ఆనియన్ పింక్. కొత్త డ్రెస్ నవ్వు పెద్ద నవ్వు. మా ద్యుతి మంచి మూడ్లో ఉన్నప్పుడే ఈరోజు డ్రెస్ వేసేసాను త్వరగా. జనరల్గా అయితే ఇక్కడ అంతా బ్యాక్గ్రౌండ్ డెకరేట్ చేసుకుని అంతా రెడీ అయిపోయిన తర్వాత అప్పుడు తీసుకొస్తాను డ్రెస్ వేసి, కానీ ఈరోజు ముందే తీసుకొచ్చాను. ఎందుకంటే మంచి మూడ్లో ఉన్నప్పుడు వేస్తే చక్కగా వేయించుకుంటుంది, లేదంటే ఇంకా అటు తిప్పాలి ఇటు తిప్పాలి అది చూపించాలి చూపించాలి అలా పెద్ద ప్రాసెస్ అయిపోద్ది అనమాట. ఒక చిన్న మినీ వార్ అవుతుందని చెప్పాను కదా, అలా అయిపోతుంది మా ఇద్దరికి. ఇంకా ఇప్పుడు బాగుంది కాబట్టి వేసేసి తీసుకొచ్చేసాను. మంచిగా హ్యాపీగా చూస్తుంది అనమాట, వీళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పి ఇంట్రెస్టింగ్గా చూస్తుంది అటు ఇటు. చిన్నపిల్లలైనా కానీ మనకన్నా ఎక్కువ వాళ్ళే అబ్జర్వ్ చేస్తుంటారు. చిన్న చిన్నవి మనకు కనిపించనివి కూడా వాళ్ళకే కనిపిస్తుంటాయి. మేమిద్దరం ఫోటోషూట్కి రెడీ అయిపోయాం. మా దితి పప్ప చాలా క్యూట్గా చూసింది, చాలాసేపు అల్లరి చేయకుండా అసలు కదలకుండా చక్కగా కూర్చుంది. ఇంత ముద్దు కూర్చుందో. స్టూల్ కనపడుతుంది. ఏంటో ఓరికనే కొలుస్తున్నాను, నాకు అయితే ఎప్పుడు తినిపిస్తారు అని చూస్తున్నా.
తింటూనే ఉన్నాడైనా నాకు ఇయట్లేదని చూస్తుంది. జ్యుతి జ్యుతి పాపం నోరు తెరుస్తుంది ఇట్లా పట్టిన ప్రతిసారి కేక్ చేసి. మీ బదులు నేను తింటాను కదా వస్తాను. తీసుకెళ్ళిపోతున్నాడా నీకు ఇవ్వకుండా? ఇటు ఇక్కడ చూడు, ఇక్కడ ఇంత వాయు వస్తుందా? మేమందరం కలిసి కేక్ కట్ చేసిన తర్వాత జ్యోతి మళ్ళీ పడుకుంది. సో తను పడుకుని లేచిన తర్వాత మళ్ళీ మేము కప్ కేక్స్తో పిక్చర్స్ తీసుకున్నాం అన్నమాట. ఎందుకు అంటే జ్యోతి పుట్టిన తర్వాత నుంచి ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్ ఇలా 3 టైమ్స్ తీసుకున్నాము. సో ఫస్ట్ మంత్ తీసుకున్నాము అని చెప్పేసి ఇంకా ఎవ్రీ మంత్ అలా కంటిన్యూ చేసినాం అన్నమాట. ఎందుకంటే మెమరబుల్గా ఉంటుంది కదా ఎవ్రీ మంత్ ఇలా ఉంది అని చెప్పి, అందుకని చెప్పి ఎవ్రీ మంత్ కప్ కేక్స్ కంపల్సరీ ఆర్డర్ పెడుతున్నాము. సో ఆ వాటితో చేస్తున్నాం అన్నమాట. మేము ఇద్దరము ఇన్స్టాలో రీల్స్ చూస్తున్నప్పుడు ఈ రీల్ నాకు బాగా నచ్చింది, అంటే బాగుంది కదా అని అనిపించింది కాన్సెప్ట్. అందుకని చెప్పి ఇద్దరం ఎవ్రీ మంత్ కంపల్సరీ ఇలా తీసుకున్నాం అనమాట ద్యుతి పాపతో. అందుకని కప్ కేక్స్ అయితే కంపల్సరీ ఆర్డర్ పెడుతున్నాం. నార్మల్ కేక్ కేక్ కట్ చేసినా కానీ అప్పుడు అది కాకుండా మేము కంపల్సరీ కప్ కేక్ కట్ చేసినాం, సారీ కప్ కేక్తో తీసుకుంటున్నాం పిక్చర్స్. మా అడ్వెంచర్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ద్యుతి పాపకి కొన్ని పిక్చర్స్ తీద్దాము అని చెప్పి ట్రై చేస్తూ ఉన్నాము. ఇంకా పిల్లలు ఒక చోట ఉన్నారు కదా, అలా ఇంకా చేస్తూ ఉన్నాము మా ట్రయల్స్. మేము వేస్తూ ఉన్నాము ఏదో ఒకటనా రాకపోతుందా అని చెప్పి. జ్యోతి, అదితి అదితి రెసిట్ అంటే మళ్ళీ ఈ మంత్ కూడా వీళ్ళ ఫేవరెట్ పోజ్. ఇద్దరు ఇలా ఉంటారు, నేను ఒక పిక్చర్ ఒక వీడియో తీసుకుంటాను ఎవ్రీ మంత్. ఇది థర్డ్ టైం ఆబ్వియస్గా.
ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్నవి ఇవి సెకండ్ మంత్ బర్త్డే అప్పుడే తీసినవి అనమాట. అంటే సెకండ్ మంత్ బర్త్డే తర్వాత వేరే కెమెరాలో తీసుకున్నాం అనమాట, అందుకని ఇంకా అవి వేరే దాంట్లో ఉండిపోయి నాకు కనిపించలేదు, పోయాయేమో అనుకున్నా. తర్వాత వేరే వీడియోస్ అవి నాకు ల్యాప్టాప్లోకి తీసుకుంటున్నప్పుడు అప్పుడు కనిపించాయి అనమాట. సో ఇంకా థర్డ్ మంత్ టైంలో నాకు ఫోటోషూట్ వేరే ప్రాపర్టీస్తో అలా చేయడానికి వీలు అవ్వలేదు అసలు, చాలా ట్రై చేశాను. ఇంకా సెకండ్ మంత్లోవి తర్వాత వీడియోస్లో పెడదాం అనుకున్నాను, కానీ ఇంకా థర్డ్ మంత్ ఎలాగో చేయలేదు కదా, అప్పుడు పెట్టేద్దాంలే అని చెప్పేసి ఇంకా మధ్యలో పెట్టలేదు వేరే వీడియోస్లో. నేను బటర్ఫ్లై లాగా వీటితో క్రియేట్ చేద్దామో ఊలెంతో అని చెప్పి చేశాను. ఫస్ట్ నేను చేసింది సరిగ్గా రాలేదు, అందుకని మా హస్బెండ్ నాకైతే బాగా వచ్చి నేను ట్రై చేస్తాను అని చెప్పేసి తను ట్రై చేస్తున్నాడు. తర్వాత ముందు నేను చేసింది నిజంగానే అది ప్రాపర్గా బటర్ఫ్లై షేప్లో రాలేదు, ఇప్పుడు మా హస్బెండ్ చేసింది అయితే మంచిగా వచ్చింది. కానీ మంచి ఫొటోస్ పిక్చర్స్ తీసుకుందామనేప్పటికీ ఇంకా ఎవరో ద్యుతిని చూడడానికి అని చెప్పేసి ఎవరో వచ్చారు అదే టైంలో, ఇంకా గుర్తులేదు. కానీ అలా జరిగేప్పటికీ ఇంకా అది అక్కడికో ఆపేసాము, ఎందుకంటే తర్వాత తీద్దామన్నా కానీ ఇంకా కోఆపరేట్ చేయలేదు. సరే ఇంకా ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పేసి నేను కూడా ఆపేశాను, మళ్ళీ ఇంకా తీయలేదు.